కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అభండాలు వేస్తోందని గులాబీ దళం విమర్శిస్తూ ఉండగా, తెలంగాణ ప్రజల సొమ్మును వృధా చేశారని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రభుత్వం రిజర్వాయర్స్ నింపే ప్రయత్నం మొదలుపెట్టింది. ఎల్లంపల్లి బ్యారేజీ సామర్థ్యం 20 TMCలు కాక ఇప్పటికే 17 TMCలకు పైగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో అక్కడి నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేసి నంది పైప్ హౌజ్ ద్వారా నందిమేడను రిజర్వాయర్ను నింపి అక్కడి నుంచి అండర్ టన్నెల్ ద్వారా గాయత్రి పంప్ హౌజ్కు నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో గాయత్రి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన నీటిపారుదల ఇంజనీర్స్ 3 మోటార్స్ ఆన్ చేసి 12,600 క్యూసెక్ల నీటిని వరద కాలువ ద్వారా మిడ్మానేరులోకి తరలిస్తున్నారు. అయితే ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగానే సాధ్యమైందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్ల సందర్శన తర్వాతే ప్రభుత్వం మిడ్మానేరు నింపేందుకు అడుగులు వేసిందంటున్నారు. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు వృధా చేసిందంటున్న కాంగ్రెస్ మాటలు అబద్దాలనే తీరిపోయిందని అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్మించి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు సంకల్పిస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కొట్టుకపోతుంది, ఇరిగిపోతుంది, ఇక అక్కడికే రాదు, అది 100 కోట్ల అవినీతి జరిగిందని అన్ని అసత్య మాటలు, సత్యదూరమైనటువంటి వ్యవహారాలు, అబద్ధాలతో అందరం ఎక్కింది. ఇవాళ 11 లక్షల క్యూసెక్ల నీళ్లు మేడిగడ్డ దగ్గర నుంచి పోతూ ఉన్నాయి. మరి మేము నిన్న పోయి ఇక క్యూసెక్ల నీళ్లు 11 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయని, ఇదే మరి నంది పంపు దగ్గర కానీ అదేవిధంగా కన్నెపల్లి దగ్గర కానీ మేడిగడ్డ దగ్గర కానీ పోయి చెప్పి ఎంత సేఫ్గా ఉంది మేడిగడ్డ అని చెప్పేదాకా కూడా కాంగ్రెస్ వాళ్ళకు సోయలేదు. అయితే బీఆర్ఎస్ నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డకు కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎల్లంపల్లికి తేడా తెలియడం లేదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. వైఎస్ఆర్ హయాంలో కట్టిన ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారే తప్ప బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుగా కన్నెపల్లి పంప్ హౌజ్లు స్విచ్ ఆన్ చేసి నీటిని తరలించడం లేదన్న సోయి వారికి లేకుండా పోయిందని ఎదురుదాడి చేస్తున్నారు. యాక్చువల్గా మనకు వాళ్ళు ధర్నా చేసింది మేడిగడ్డ నుంచి నీళ్లు తీసి మనకు రైతాంగానికి నీళ్లు ఇవ్వని చెప్పేసి ధర్నా చేశారు. కానీ ఈ నీళ్లు విడుదల చేసింది ఎక్కడి నుంచి, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము హయాంలో కట్టిన ఎల్లంపల్లి పైప్ లైన్ ద్వారా నీళ్లు వస్తున్నాయి, దీన్ని మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పడం ఎంత ఫూలిష్నెస్సో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా వాళ్ళకి ఎంత అవగాహన ఉందనేది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మొత్తంగా నిన్న మొన్నటి వరకు నీటి విడుదల కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరగ్గా తాజాగా అధికారులు నీటిని విడుదల చేయడంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే నీటి విడుదల తర్వాత కూడా ఈ విజయం మాదంటే మాదంటూ మళ్లీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది.